ఆకాశాని కి చిందమామ ఎంత ముఖ్యమో మా జాతి రత్నాల సెట్ కి శ్రీముఖకి అంతే ముఖ్యం పానీపూరి తింటే పడుతుంది చిల్లు హిమ్ము ను లేకపోతే నా లైఫ్ నిల్లు కొడితే రాల్తాయి పళ్ళు ఆపు నీ సొల్లు నిన్ను చేసుకుంటే తాగాలి ఫుల్లు దున్నపో తింటుంది గడ్డి నీ కోసం కొంట మంచి మిడ్డి మంచి మిడ్డి మిడ్డీలు అంటే ఏందిరా గిట్ల వేసుకో రాసిన చిన్న ఉంటాయి చూలేన నువ్వు ఏమో నాకెట్లా తెలుస్తుంది గుణవతి గుడిసెలకు పోతే బయటకొచ్చి భాగ్యవతి అయినదంట గుడిసె అంటే ఏందిరా తెలవదా ఇక అన్ని అడుగుతావు పోతావుగా రోజు నైట్ నాది గుడిసె నీది నా పెంకటి ఇల్లు ఎవరిది నీదే నీదే నా పేరు వర్ష ఇది ఏ రోజుకో వర్ష వస్తుంది అసలు రాట్లేదురా బాబు ప్రసాద్ అన్నయ్యకి మీకున్న తెలివితేటలకి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పెన్స్ అమ్ముతూ ఉండాలి ఇక్కడ నుంచి అక్కడ వరకే నడవలేడు ఒకవేళ సడన్ గా ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోరా దాని మీద చిన్న ప్రాంక్ చేద్దామని ఎవడనే డిపో దగ్గర ముద్దు పెట్టుకున్నామన్నా అది బాగా టెన్షన్ పడి సారీ అని చెప్పింది ముందు ఎవరే బస్ స్టాండ్ దగ్గర అయ్యో సారీ అండి తెలియక జరిగిపోయిందండి రమేష సురేష ఇద్దరు అండి బాబు పెన్సిల్ ఇవ్వి అన్నాడు ఓకేనండి అని ఇచ్చారు ఆవిడంటే కాజాక్ బా చక్కటం వచ్చు మన వాళ్ళందరినీ పంపించి చెక్కుతా ఉంటాడు ఏంటి కాజా నీ బుగ్గలో తెలియని మెరుపు కనిపిస్తుంది అది మెరుపు కాదు లిప్స్టిక్ రాత్రిది ఏ ఆగని ఆగని విక్లమ్ముకుని వాడు వచ్చాడు ఏ బాబు సవరణ ఎంత 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 ఏమైందే నూకమ్మా నేను సౌరం ఎంత అంటే అన్న చదువుకున్న మా తమ్ముడు ఓ పది మందిని ఫ్రెండ్స్ చేసుకుని ఇంటికాడికి వచ్చి ఓ పార్టీ చేసుకుంటే మా అమ్మ నాన్న శబాస్ర అంటారు అదే నేను ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాను అనుకోండి బయటకు పోరా తొప్పాస్ అంటారు రాత్రిపూట అన్న పడుకునేటప్పుడు మా తమ్ముడు ఎంత లేట్ గా వచ్చినా గానీ డ్యూటీరా అంటారు అదే నేను లేట్ గా వచ్చారనుకో ముందు గేట్ వేసారా అంటారు అన్నమాట మా ఊర్లో మాకు చెప్పసాపు ఉండేదన్న దాన్ని మా నాన్న నానా కష్టాలు పడి ఒక మంచి స్థాయికి తీసుకుని వచ్చాడు పవర్ లేనోడికి పట్టుబట్టలు కట్టి ఫస్ట్ నైట్ పంపినా పీకేదేం లేదన్నట్టు తెలుసురా వెనకడికి వీళ్ళు అంటాడు అన్న స్వాభం గదిలో అమ్మాయి చేతికి పాలు ఇచ్చే ఎందుకు పంపిస్తారంటే బీర్ ఇస్తే తాగి నువ్వు బొజ్జుంటావు కాబట్టి పాలు ఇచ్చి పంపిస్తారు అన్నాడు అన్న బీర్ అంటే ఏంటి బీర్ అంటే ఎలుగుబంటి అక్క అమ్మోల యానివర్సరీ రాక రాక వచ్చింది ఏమని చేద్దామా అన్న హే పైసలు బొక్క అయితే అన్నది మాకేసుంటుందో తెలుసా అమ్మ నాన్న వాళ్ళకి గుర్తుండిపోయేలా ఏదైనా చేద్దామే అంటే లైఫ్ లో గుర్తుండిపోయేలా విడాకులు ఇప్పిద్దా అన్నాడట తప్పే మంచి తాటే కదా నువ్వు ఎప్పుడు తీసుకున్నావు మా ఇంట్లో నేను కాలు మీద కాలు వేసుకుని అన్నం తింటానన్న ఇక మా నాయన వచ్చిండు చిక్కుమరం లేదారా కాలు మీద కాలు వేసుకుని అన్నం తింటాను ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకుంటుని ఏం నాన్న నీ మీద వేసానా అన్నాడు దాని చెగిరి దాంతో వచ్చి చెట్టు కింద పడ్డబయ్యా ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఈ చెయ్యి ఈ కాలు నాది ఈ కాలు మాట్లాడు కొడుకులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవడు రా నువ్వు పుష్ప నేను రా నీ తల్లిది రా పుష్ప ఏందిరా ఇది తల్లి క్యారెక్టర్ అని చెప్పారు ఇదేంది స్వామి డాన్స్ చేస్తుంది అమ్మా అందరూ నా బ్రాండ్ ఏదైనా అడుగుతున్నారు ఏం చెప్పాలి నువ్వు వేసుకోవని చెప్పరాదు గాలి ఆడాలని చిన్నప్పటి నుంచి అది కాదా నా ముగ్గురు కొడుకులు తప్పిపోయి ఒక కొడుకు వచ్చేసాడు చూసారం లేదే కొడుకులు తప్పిపోతే ఇలా టిప్ టాప్ గా రెడీ అవుతావా నిన్ను
వైలెన్స్ 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 ఇంటికెళ్తే మావుడితో పెద్ద వైలెన్స్. తల్లికి బంగారం కావాలరా, నా మెడ చూడు ఎలా ఉంది, బంగారం ఇవ్వు. ఏమడిగావమ్మా? బంగారం బంగారం బంగారం. ఇది ఓకేనమ్మా? ఇది ఓకేనమ్మా? అన్నొచ్చేసాడు అన్న. తమ్ముడు ఒక్క అడుగు ఒక్కే తవరు బాగుస్తున్నాం. కూడా అడుగు